అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అయ్యుండి ప్రతిపక్షాలని ఏదో రకంగా ఎదుర్కోవాలి, ఏమైనా వాళ్ళని విమర్శించాలంటే మీరు బహిరంగ సభకి సిద్ధపడతారు. ఎందువల్లంటే మీరు మామూలుగా ప్రెస్ మీట్లు పెట్టలేరు, ప్రెస్ మీట్లు పెట్టే దమ్ము ధైర్యం మీకు లేదు. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకి మీ అరాచకాలకి సమాధానం చెప్పలేరు. దానివల్ల మీరు చాలా తెలివిగా రూపాయి మీ సొంత ఖర్చు లేకుండా ప్రభుత్వ ఖర్చులతోటి ఏదో నర్సాపురంలో మత్స్యకారుల దినోత్సవాన్ని పెట్టుకుని ఏదో ఒక రూపంగా ఒక సభ పెట్టుకుంటారు. ఆ సభకి జనాల్ని విపరీతంగా సమీకరిస్తుంటారు. స్కూళ్ళు ఆ రోజంతా స్కూళ్ళు అన్నీ సెలవులు. అంతేకాకుండా మీరు బహిరంగ సభ ప్రదేశంలో ఉన్న షాపులన్నీ మూసేయాలి. సామాన్య ప్రజలు ఎవరు, ఎందుకంటే మామూలు ప్రజలే, సామాన్య ప్రజలైతే ఎక్కడ నిరసన తెలుపుతారో, ఎక్కడ ప్రశ్నలు అడుగుతారో అని భయంతో సామాన్య ప్రజలు ఎవరు రాకుండా బారికెట్లు కట్టేస్తారు. మీరు తోలుకొచ్చిన జనాల్ని మీరు మళ్ళీ పాపం తోలుకొచ్చిన వాళ్ళని పోనీ కుదిరంగా వండిస్తారా? అది కాకుండా వాళ్ళకి కూడా షరతులు పెడతారు. ఏమైనా షరతులు పెడతారు? అదే మహిళలకి చున్నీలు తీసేవాళ్ళంట. అసలు ఈ మహిళా కమిషన్ ఏం చేస్తుంది అసలు నాకేం అర్థం కావట్లే. మహిళలను అవమానపరుస్తున్నది కదా, చున్నీళ్ళు తీసి మీరు రండి అంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. అసలు చిన్నదానికి కానిదానికి మహిళా కమిషన్ నేనున్నానని వచ్చేస్తుంది కదా. అటువంటిది మహిళల్ని ఎంతో అవమానకరంగా మీ చున్నీళ్ళు తీసేయండి అంటే ఎంత దారుణమో చూడండి. బహుశా చున్నీళ్ళు ఎందుకు తీసామంటారంటే, అయినా ఈ మహిళలు నల్ల బ్లాక్ చున్నీళ్ళు కానీ ఉంటే వాళ్ళు ఆ చున్నీళ్ళు తీసుకొచ్చి ఆయన సభకి ఎక్కడైనా నిరసన వ్యక్తం చేస్తారు, ఇలాగ ఎగరేస్తారేమో అని నిరసన వ్యక్తం చేస్తారని భయం. నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఇంత భయపడి ఇంత అభద్రతా భావం ఉన్న ముఖ్యమంత్రిని ఎప్పుడు నేను చూడలేదు, ఎవరు కూడా చూడలేదని అనుకుంటున్నా. ఎందువల్లంటే ఈయన బహిరంగ సభ అంటే తీర్థయాత్రకి వెళ్ళే భక్తులు కూడా భయపడుతున్నారు. ఎందువల్ల అప్పుడు మనం గతంలో చూసాం, తిరుపతి వెళ్తున్న ఒక ఫ్యామిలీని నెల్లూరులో ఆఫ్ చేసి వాళ్ళ అర్ధరాత్రి వాళ్ళ వెహికల్ పట్టిపోయారు. అసలు ఎంత దౌర్భాగ్యం చూడండి. అంతేకాకుండా వీళ్ళు బహిరంగ సభ అనగానే స్కూల్ యాజమాన్యం కానీ విద్యార్థులు తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న షాప్ యజమానులు, అంతేకాకుండా పాపం డాక్టర్ మహిళలు, వాళ్ళకి మనం చాలా సోషల్ మీడియాలో చూస్తానన్నాం వాళ్ళకి ఏ విధంగా బెదిరిస్తున్నారో, చాలా దారుణం. అలా బెదిరించి వాళ్ళని తీసుకురావడం, అంతేకాకుండా ఈ పోలీసులు అధికారులు ఈయన ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ అనగానే నరకం చూస్తున్నారు పాపం. వాళ్ళందరినీ చూస్తుంటే మాలో అందరికీ జాలేస్తుంది. ప్రతి ఒక్కరు ఈయన బహిరంగ సభ అనేటప్పటికీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా కరమరా బాబు అనుకుంటున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి సరే, ఆయన ఏదో బహిరంగ సభ పెట్టుకున్నాడు, ఆయన గురించి ఆయన డప్పు కొట్టుకుంటే పర్వాలేదు.
ఆయన ఆ స్పీచ్లో ఆయన నవ్వుతున్నాడో తెలియదు, ఏడుతున్నాడో చెప్తున్నాడో తెలియదు, అసలు ఏంటో తెలియదు. రౌడీ సేన అంట, జనసేన అంటే. నువ్వు ఎంత అభద్రతా భావంగా ఉన్నారో ఈ దోపిడీ స్టార్ అంటే, దోపిడీ స్టార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు అందరూ గమనిస్తూన్నారు. ఎందువల్లంటే జనసేన పార్టీ ఎటువంటిదో ప్రజలందరూ ఆ పార్టీకి ఏ విధంగా ఆధారాలు పెరుగుతున్నాయో అది చూసి ఓర్వలేక మా నాయకుణ్ణి అధినాయకుని ఏదో ఒకటి అనాలని మొన్న వ్యక్తిగతంగా అంటే మా నాయకుడు చెప్పు చూపించాడు కదా, అందుకని వ్యక్తిగతంగా మానేసి ఈరోజు కొత్త ధోరణి మొదలెట్టాడు పార్టీ అంట, రౌడీ సేన అంట. అసలు ఒకటి మాత్రం గుర్తించుకోండి, మీరు పోలీసులు రౌడీల్ని నియంత్రించే భాగం పోలీసులు, అటువంటి పోలీసుల్ని మీరు రౌడీలుగా ఉపయోగించుకుంటూ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల మీద అందరినీ కేసులు పెట్టి నిర్బంధించి వాళ్ళని భయభ్రాంతులు చేసేటట్టు మీరు పోలీసుల్నే రౌడీలాగా వాడుకుంటూ మీరు రౌడీ రాజ్యాన్ని మీరు ఏర్పాటు చేస్తే అదే సాగుతుంది ఇక్కడ మన రాష్ట్రంలో. అటువంటిది మీరు జనసేన పార్టీని రౌడీ సేన అనడం ఎంతవరకు సబబు? ఇది అందరికీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, చూస్తూనే ఉన్నారు మీ ధోరణి. ఎందువల్లంటే మీరు ఏం చేసినా దోపిడీ దాచుకోవడం దోచుకోవడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచిందే లేదు. నిన్న మొన్న మన పేపర్లో చూసాం, జాకీ పరిశ్రమ పారిపోయింది. ఎందుకు పారిపోయింది, ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? మీ నాయకులు టార్చర్కి, మీ రౌడీజానికి మా డబ్బులు మాకు ఇచ్చాను బాబు అంటూ పక్క రాష్ట్రానికి పారిపోయారు, దాన్ని ఏమంటారు? అంతేకాకుండా మన విశాఖపట్నం రాజధాని ఏదో డెవలప్ చేద్దారని నీ దృష్టంతా విశాఖపట్నమే పడింది. అసలు చచ్చిపోతున్నారు అక్కడున్న ఎంతో కొంత స్థలం ఉన్న ప్రజలు. ఏ రోజుకి ఆ రోజు పాపం వాళ్ళు వచ్చి ఆ స్థలం చూసుకోవడం, ఇంటికి వెళ్ళి పడుకోవడం, మళ్ళీ ఉదయం లేకడం, ఆ స్థలం చూసుకోవడం. ఎందుకంటే మీ వైసీపీ నాయకులు వచ్చేసి ఆక్రమించుకుంటారేమో అని భయం. అది రౌడీ రాజ్యం అంటే. అంతేగాని కౌలు రైతులకి తన సొంత డబ్బులతో ఆయన ఆదుకుంటే, అటువంటి మహోన్నత వ్యక్తిని ఆయనకున్న ఆదరణ పెరుగుతుంటే మీరు తట్టుకోలేక, అంతేకాకుండా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సరే ఆ జనవాణిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తుంటే అది తట్టుకోలేక విశాఖపట్నంలో ఆ జనవాణి కార్యక్రమం చేయడానికి నువ్వు ఎంత ప్రౌఢిజం చేసావో జనాలందరూ చూస్తూనే ఉన్నారు. నీకు నా ఉద్దేశం ఏదో తెల్లారుజామున కళ్ళు వస్తుంటుంటాయి అనమాట, అంటే తెల్లారుజామున కళ్ళు వస్తే నిజం అంటారు కదా, అలాగా నీకేయో కళ్ళు వస్తానేమో, మా నిద్ర పట్టడం లేదన్నమాట. నీకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే కనబడుతుంటారు, ఏంటి అంత ఆదరణ పెరిగిపోతుంది, నా పరిస్థితి ఏంటి అని నువ్వు ఆందోళన అభద్రత భావం పెరిగిపోయి నీకు ఏంటంటే తెల్లారుజామున వచ్చిన కళ్ళు నిజమవుతాయని భయం ఒకటి పట్టుకున్నది. ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీ అన్నారని చూస్తున్నాం, కంగారు పడకు, తొందరలోనే ఉంది, తెల్లారుజామున వచ్చిన కళ్ళు నిజమవుతాయంట.
2024లో నువ్వు అనుకున్న కలలు నిజమైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఎవరాలి రౌడీజం చేసే వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించక తప్పదు. అందుకనే మరొక్కసారి చెప్తున్న దోపిడీ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏదైనా ఉంటే, ఏదైనా బహిరంగ సభ పెట్టుకుంటే ప్రజల్ని, అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళని కూడా కొద్దిగా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు భయభ్రాంతులు చేసుకోకుండా పద్ధతిగా చేసుకుని మహిళల్ని అవమానపరచకుండా జాగ్రత్తగా చూసుకోమని జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.